నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. డిసెంబర్ 30-31 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 378 కోట్ల రూపాయల విక్రయాలు జరిగాయి. బీర్ వైన్ కలిపి రాష్ట్రంలో 2 రోజుల్లోనే 83.43 లక్షల లీటర్లు ఖాళీ అయ్యాయి. రోజువారీ అమ్మకాల కంటే డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజే 150% ఎక్కువగా విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రంలో 2050 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన సగటున రోజుకు 66 కోట్ల మందు అమ్మినట్టు లెక్కలు చెబుతున్నాయి. రెండు రోజుల్లో విడివిడిగా చూసుకుంటే డిసెంబర్ 30న 2.93 లక్షల కేసుల మద్యం, 2.97 లక్షల కేసుల బీర్ల సేల్ అయ్యాయి. 31వ తేదీన 1.92 లక్షల కేసుల మద్యం, 2.15 లక్షల కేసుల బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. లీటర్లో చూస్తే రెండు రోజుల్లో రాష్ట్రంలో సుమారు 39.78 లక్షల లీటర్ల బీర్లు, 43.65 లక్షల లీటర్ల మద్యం తాగేశారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 3148 మంది మందుబాబులు చిక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 యూనిట్లలో పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. డిసెంబర్ 31న రాత్రి నుంచి ఈ తనిఖీలు కొనసాగాయి. డ్రంకన్ డ్రైవ్ లో మహిళలు కూడా భారీ సంఖ్యలో పట్టుబడ్డారు. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 951 మంది, సైబరాబాద్ లో 873 మంది, రాచకొండలో 281 మంది దొరికారు.